దేవుడు మంచలేడు అని చెప్పినటువంటి వాడ కేవలం ఎందుకు మునిగిపోయిందో తెలుసా? ఎందుకు మునిగిపోయిందంటే నిర్లక్ష్యం. ముందెళ్ళిన వాడ చెప్పింది, అయ్యా జాగ్రత్త అయ్యా మంచు కొండలున్నాయి అని చెప్పంటే నిర్లక్ష్యం చేశారు. దాంతో వాడ మునిగిపోయింది, అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. కనుకనే ఏ ప్రమాదం వెనుకనైనా సరే ఎప్పుడు కూడా నిర్లక్ష్యం అనేది మనకు కనిపిస్తుంది. అలాగే జీవితంలో కూడా ఎంతోమంది నేను చూస్తూ ఉంటాను, వాళ్ళు ఎప్పుడు చూసినా సరే చేద్దాం అనుకుంటున్నాను బ్రదరు ప్రార్థన చేయండి అని అంటూ ఉంటారు. 10 ఇయర్స్ అయినా సరే కొంతమంది అదే మాట చెప్తూ ఉంటారు, కానీ వాళ్ళు చేయరు, ఎప్పటికీ చేయరు. వాళ్ళు వయసు అయిపోతూ ఉంటుంది కానీ వాళ్ళు చేయలేని పరిస్థితుల్లో ఉంటారు. అందుకని ఈ రోజున నిర్లక్ష్యం అనేది మంచిది కాదని మనం తెలుసుకోవాలని దేవుడు మరలా ఈ రోజున మాట్లాడుతున్నాడు. సో నెగ్లెక్ట్ ఈజ్ ఎనఫ్ టు రూయిన్ ఎ మ్యాన్. మనిషి యొక్క జీవితాన్ని సర్వనాశనం చేయడానికి నిర్లక్ష్యం అన్నది ఒక్కటి నీకుంటే చాలు. ఆ నిర్లక్ష్యం నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తుందనే సంగతి తెలుసుకోవాలి.